good morning students next topic we are going to discussing about that is plastics okay. before going to discussing about this topic we know a brief introduction regarding about this and we know some of the basic information regarding about the plastics so first of all okay Nana, in generally we are observing some of the roadside people they are collecting plastic covers plastic water bottles and milk covers and everything regarding about the plastic. okay, now after collecting of this plastic material, they are sent into plastic factory. okay, now after sent into plastic factory, this plastic get heated. this plastic get heated and converted into liquid form. liquid form after conversion of the liquid form, this liquid form of plastic is injected to molding article. దిస్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్టికల్ టు గెట్ ఎ డిజైడ్ షేప్ అంటే ఏ షేప్ అయితే మనకి నీడ్ ఉంటుందో ఆ షేప్ లో మనం ఏం చేసుకుంటున్నాం కన్వర్ట్ చేసుకుంటున్నాం ఆ షేప్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం గాన కూల్ చేసినప్పుడు ఇట్ కన్వర్టెడ్ ఇన్ హార్డ్ మెటీరియల్ ఆఫ్టర్ కన్వర్షన్ ఆఫ్ దిస్ దే ఆర్ సెంట్ ఇన్ టు మార్కెట్ ఇంకా బ్రీఫ్ డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే రోడ్ సైడ్ లో కొంతమంది ప్లాస్టిక్ కవర్స్ ని ప్లాస్టిక్ బ్యాగ్స్ ని ప్లాస్టిక్ సంబంధించిన ఎవ్రీథింగ్ మెటీరియల్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళంతా కూడా ఆ ప్లాస్టిక్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటిలోకి సెండ్ చేస్తారు సెండ్ చేసిన తర్వాత ఆ వేస్ట్ ప్లాస్టిక్ అంతా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ హీట్ చేస్తారు బికాస్ ఆఫ్ రీసైక్లింగ్ పర్పస్ హీట్ చేసి దాన్ని ఫస్ట్ హీట్ చేయగానే అది ఏంగా కన్వర్ట్ అవుతుందంటే లిక్విడ్ మెటీరియల్ గా కన్వర్ట్ అవుతుంది ఆ లిక్విడ్ మెటీరియల్ గా కన్వర్ట్ అయిన తర్వాత దాని మోల్డింగ్ ఆర్టికల్లోకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కావాలి పెన్ షేప్ లో ఉండే మోల్డింగ్ ఆర్టికల్లో ఇంజెక్ట్ చేస్తారు లేదు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ పార్టికల్ ఏదైనా ఒక మగ్గు కావాలి మగ్గు షేప్ లో ఉన్న ఆర్టికల్లోకి ఇంజెక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లాస్టిక్ టాయ్ ప్రిపేర్ చేస్తున్నారు ప్లాస్టిక్ టాయ్ షేప్ లో ఉన్న మోల్డింగ్ ఆర్టికల్లోకి ఇంజెక్ట్ చేస్తారు ఇంకా మీరు క్లియర్గా చెప్పాలంటే ఓకేనా మట్టి వినాయకుడిని చేస్తూ ఉంటారు కదా నాన్న మట్టి వినాయకుడిని చేస్తూ ఉంటారు చూడండి ఏంటి ఒక వుడ్డుతో ఆ వినాయకుడి షేప్లో ఒక మోల్డింగ్ ఆర్టికల్ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు ఈ మట్టిని అంతటినీ కూడా ఒకేనా ఫస్ట్ వాటర్తో మిక్స్ చేస్తారు వాటర్తో మిక్స్ చేసిన తర్వాత దెన్ అది సెమీ సాలిడ్ మెటీరియల్ గా కన్వర్ట్ అవుతుంది ఆ సెమీ సాలిడ్లో ఉన్న ఆ యొక్క మొత్తం ఆ మట్టిని ఆ వుడ్ ఫామ్లో ఉన్న మౌల్డింగ్ ఆర్టికల్లోకి ఇంజెక్ట్ చేస్తారు ఇంజెక్ట్ చేసి బాగా ప్రెస్ చేసిన తర్వాత దెన్ ఇట్ ఓపెన్ చేసినప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే అది హార్డ్గా కన్వర్ట్ అవ్వదు కాబట్టి సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం దాని ఎండలోను ఎక్కడో దగ్గర పెట్టేసిన తర్వాత కొద్దిసేపటికి అది ఏమవుతుంది హార్డ్ మెటీరియల్ గా కన్వర్ట్ అవుతుంది హార్డ్ మెటీరియల్ గా కన్వర్ట్ అయిన తర్వాత దానికి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ పర్పస్ కోసం కలర్స్ అవన్నీ అప్లై చేసి మార్కెట్ లోకి సెండ్ చేస్తారు దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అబౌట్ ద ప్లాస్టిక్స్ నౌ వీ ఆర్ గోయింగ్ టు బి ఎంటరింగ్ అబౌట్ ద ప్యూర్ సబ్జెక్ట్ ఓకేనా జనరల్లీ ప్లాస్టిక్స్ నానా ప్లాస్టిక్స్ ఆర్ హై మాలిక్యులర్ వెయిట్ ఆర్గానిక్ పాలిమర్స్ ప్లాస్టిక్స్ ఆర్ హై మాలిక్యులర్ వెయిట్ ఆర్గానిక్ పాలిమర్స్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీ డిజైడ్ షేప్ బై అప్లయింగ్ హీట్ ప్లాస్టిక్స్ ఆర్ హై మాలిక్యులర్ వెయిట్ ఆర్గానిక్ పాలిమర్స్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనీ డిజైడ్ షేప్ బై అప్లయింగ్ హీట్ హీట్ అప్లై చేయడం వల్ల మనం ప్లాస్టిక్ ని ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు దెన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేట్మెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ప్లాస్టిక్స్ ఆర్ పాలిమర్స్ బట్ ఆల్ పాలిమర్స్ ఆర్ నాట్ ప్లాస్టిక్స్ ఓకేనా అన్ని ప్లాస్టిక్లు పాలిమర్సే బట్ అన్ని పాలిమర్స్ ప్లాస్టిక్స్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిఫోర్ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ లైక్ పాలిఎథిలిన్ పాలిఎథిలిన్ ఈజ్ ఎ ప్లాస్టిక్ మెటీరియల్ so it is an example for polymer similar to nylon 66 also example for polymer but that is not plastic classification plastics are broadly classified into two types one is thermoplastics and another one is thermosetting plastics one is thermoplastics another one is thermosetting plastics okay thermoplastics are easily recyclable but thermosetting plastics are

ఆన్ కూలింగ్ ఇట్ బికమ్స్ హార్డ్ మెటీరియల్ క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాంపుల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ మెటీరియల్ దిస్ ప్లాస్టిక్ ఆన్ హీటింగ్ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ సాఫ్ట్ మెటీరియల్ అండ్ దిస్ కెన్ బి మోల్డెడ్ ఇంటూ డిజైడ్ చెప్ మనం ఈ పెన్ ఫామ్ లోకి ప్రిపేర్ చేసుకున్నాం ఆన్ కూలింగ్ ఇట్ బికమ్స్ హార్డ్ మెటీరియల్ ఇది హార్డ్గా కన్వర్ట్ అయింది తర్వాత డైరెక్ట్ గా దీన్ని మార్కెట్ లోకి సెండ్ చేసేయచ్చు ఒక వన్ ఇయర్ తర్వాత ఇదేంది పాడైపోయింది పాడిన తర్వాత పడేశాం పడేసిన తర్వాత ఏంటంటే వేస్ట్ చేయకుండా ఆన్ రీహీటింగ్ దిస్ హార్డ్ మెటీరియల్ ఎందుకంటే సెకండ్ టైం చేస్తున్నాం కాబట్టి ఆన్ రీహీటింగ్ అగైన్ ఇట్ కన్వర్టెడ్ ఇన్ సాఫ్ట్ మెటీరియల్ అండ్ దిస్ కెన్ బి మోల్డెడ్ ఇన్ ఎనీ డిజైడ్ షేప్ అండ్ దిస్ కెన్ బి మోల్డెడ్ ఇన్ ఎనీ డిసైడ్ షేప్ ఆన్ కూలింగ్ ఇట్ బికమ్స్ హార్డ్ మెటీరియల్ ఇంతకు ముందు ఫస్ట్ టైమ్ లో పెన్ ప్రిపేర్ చేశారు ఇప్పుడు మళ్ళా ఈ సెకండ్ టైం దీన్ని ఏం చేస్తున్నారు మళ్ళీ హీట్ చేసి లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ చేశారు లిక్విడ్ ఫామ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత ఓకేనా దీని ఏంటి క్యాప్ గా కన్వర్ట్ చేశారు డ్యూరింగ్ రీహీటింగ్ అండ్ రీమోల్డింగ్ కెమికల్ స్ట్రక్చర్ వాస్ నాట్ చేంజ్డ్ బికాస్ ద చేంజెస్ ఆర్ ప్యూర్లీ ఇన్ ఫిజికల్ ఇన్ నేచర్ ఫస్ట్ టైం నువ్వు పెన్ ప్రిపేర్ చేసావు సెకండ్ టైం క్యాప్ ప్రిపేర్ చేసావు డ్యూరింగ్ రీహీటింగ్ అండ్ రీమోల్డింగ్ ఓకేనా రీహీటింగ్ అండ్ రీమోల్డింగ్ కెమికల్ స్ట్రక్చర్ అంటే ఈ పెన్ లో అయితే ఏదైతే కెమికల్ ప్రెసెంట్ అయి ఉంటుందో సిమిలర్లీ ఈ క్యాప్ లో కూడా అదే కెమికల్ ప్రెసెంట్ అయింది బట్ చూసేదానికి ఇదేంటి ఫిజికల్ స్ట్రక్చర్ మాత్రం చేంజ్ అయిపోయింది ఇక్కడ పెన్ ప్రిపేర్ చేస్తే ఇక్కడ క్యాప్ ప్రిపేర్ చేస్తావు బట్ కెమికల్లీ ఈ పెన్ లో అయితే ఏదైతే కెమికల్ ఉంటుందో సిమిలర్లీ ఈ క్యాప్ లో కూడా అదే కెమికల్ ప్రెజెంట్ అయి ఉంటుంది ఇన్ దిస్ ద ఆటమ్స్ ఆర్ బైండ్ విత్ వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ థర్మోప్లాస్టిక్స్ లో ఆటమ్స్ అనేటివి వీక్ వాండ్రవాల్ ఫోర్సెస్ తో బైండ్ అయి ఉంటాయి ఇట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ పొలిమరైజేషన్ మెకానిజం అడిషన్ పొలిమరైజేషన్ మెకానిజం ఇట్ రిలేటెడ్ టు అడిషన్ పొలిమరైజేషన్ మెకానిజం వీ నో ఎగ్జాంపుల్స్ ఆఫ్ అడిషన్ పోలిమిరైజేషన్ ఆర్ పాలి ఎథిలీన్ పాలి టెఫ్లాన్ పాలి అండ్ పాలిస్టైరిన్ సేమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయలేదు నాన్న మీరు కంపల్సరీ వీటికి ఎగ్జాంపుల్స్ అనేటివి రాయాలి సో బిఫోర్ అడిషన్ పోలిమరైజేషన్ కి ఏవైతే ఎగ్జాంపుల్స్ మనం మెన్షన్ చేసుకున్నామో సిమిలర్లీ థర్మోప్లాస్టిక్స్ ఆల్సో గివెన్ సేమ్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ అనదర్ వన్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఆన్ హీటింగ్ ఇట్ ఈస్ ఆల్సో కన్వర్టెడ్ ఇంటూ సాఫ్ట్ మెటీరియల్ దిస్ సాఫ్ట్ మెటీరియల్ కెన్ బి మోల్డెడ్ ఇంటూ ఎనీ డిజైడ్ షేప్ ఆన్ కూలింగ్ ఇట్ బికమ్స్ హార్డ్ మెటీరియల్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకున్నాను దాన్ని హీట్ చేశాను హీట్ చేసిన తర్వాత అది సాఫ్ట్ మెటీరియల్ గా కన్వర్ట్ అయింది ఆ సాఫ్ట్ మెటీరియల్ గా కన్వర్ట్ అయిన తర్వాత నాకు పెన్ కావాలి పెన్ ఫామ్ లోకి అంటే డిజైడ్ షేప్ ఈ పెన్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకున్నాను దీని కూల్ చేసినప్పుడు ఇది హార్డ్ గా ఇప్పుడు చూడండి ఇట్ ఈస్ ఆల్సో ప్లాస్టిక్ బట్ ఇట్ ఎగ్జిబిట్ ఇన్ హార్డ్ ఫామ్ హార్డ్ మెటీరియల్ గా కన్వర్ట్ అయింది అంతే జస్ట్ వన్స్ It was set it cannot be remolded. In thermosetting plastics, we cannot involved in reheating and remoulding process because in thermosetting plastics we cannot involved in reheating and recycling process. Reheating and remoulding is not possible because the changes are purely involved in chemical and nature. Thermosetting plastics low. రీహీటింగ్ రీమోల్డింగ్ పాజిబుల్ అవ్వదు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఏదైతే నువ్వు ప్రిపేర్ చేసావో దట్ ఈస్ ఫైనల్ నెక్స్ట్ నువ్వు దాన్ని చేంజ్ చేసేదానికి పాజిబులిటీ లేదు వై బికాస్ ద చేంజెస్ ఆర్ ప్యూర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిజికల్ ఇన్ కెమికల్ సారీ కెమికల్ ఇన్ నేచర్ ఇన్ దిస్ ద ఆటమ్స్ ఆర్ బైండ్ విత్ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ అదే థర్మోప్లాస్టిక్స్ లో అయితే వీక్ వాండర్వాల్ ఫోర్సెస్ తో బైండ్ అయితే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ లో మాత్రం స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ తో బైండ్ అయినాయి And which polymerization mechanism is related? To you? That is, it is related to condensation polymerization mechanism. And it is related to condensation polymerization mechanism. That is the basic things, Nana. Once again, I repeated thermoplastics. In thermoplastics, recycling and remolding is possible. Okay. But in thermosetting plastics, reheating and recycling is not possible. Why? Because. సో నెక్స్ట్ కేటగిరీలో మీకు క్లియర్ గా అర్థం అవుతుంది దట్ ఈస్ డిఫరెన్సెస్ బిట్వీన్ థర్మో అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ థర్మోప్లాస్టిక్స్ కి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ కి మేజర్ డిఫరెన్సేషన్స్ ఏంటి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్ మార్క్స్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే ఇన్ థర్మోప్లాస్టిక్స్ రీహీటింగ్ అండ్ ప్లేస్ అంటే ఒకసారి ఒక ప్రోడక్ట్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు అది నచ్చలేదంటే వేరే ప్రొడక్ట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు సో రీహీటింగ్ అండ్ రీమోల్డింగ్ ఈజ్ టేక్స్ ప్లేస్ రీహీటింగ్ అండ్ రీమోల్డింగ్ ఇస్ నాట్ టేక్స్ ప్లేస్ అంటే ఒకసారి ఒక ప్రోడక్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ మనం ఎటువంటి చేంజెస్ అనేటివి చేయలేము థర్మోప్లాస్టిక్స్ ఆర్ సాఫ్ట్ ఇన్ నేచర్ థర్మోప్లాస్టిక్స్ నేచర్ వచ్చి సాఫ్ట్ గా ఉంటుంది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ నేచర్ వచ్చి హార్డ్ ఇన్ నేచర్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ సెట్టింగ్ రిజెన్స్ ఇవి పర్మనెంట్ సెట్టింగ్ రిజెన్స్ కాదు అంటే మీనింగ్ ఏంటంటే ఏంటంటేనా ఒకసారి ఒక ప్రోడక్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళా దాన్ని కావాలంటే మనం మార్చుకోవచ్చు అంటే అగైన్ అండ్ అగైన్ వీ కెన్ చేంజ్ బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇట్ ఈస్ పర్మనెంట్ సెట్టింగ్ రిజన్స్ అంటే ఒకసారి ఒక ప్రోడక్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత

కండెన్సేషన్ పొలిమరైజేషన్కి కి ఎగ్జాంపుల్ నైలాన్ సిక్స్ కామ సిక్స్ బెకలైట్ యూరియా ఫార్మాలి హైడ్రేజిన్ ఎక్సెట్రా ఏదైనా ఎగ్జాంపుల్గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మెన్షన్ చేసుకోవచ్చు డిఫరెన్సెస్ ఇంకో వన్స్ అగైన్ ఐ రిపీటెడ్ యూ డిఫరెన్సెస్ థర్మో అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఇన్ థర్మోస్ ప్లాస్టిక్స్ రీహీటింగ్ అండ్ రీమోల్డింగ్ ఈజ్ పాసిబుల్ బట్ ఇన్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ రీహీటింగ్ అండ్ రీమోల్డింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ thermoplastics are soft in nature but thermosetting plastics are hard in nature thermoplastics is permanent thermoplastics is not a permanent setting resins but thermosetting plastics are permanent setting resins in thermoplastics atoms are bind with weak van der waals forces but in thermosetting plastics atoms are binds with strong covalent bonds thermoplastics are related to addition polymerization

ైట్ ప్రిపరేషన్ ఆఫ్ పాలియథలీన్ ఆర్ మే బి వైట్ ప్రిపరేషన్ ఆఫ్ పాలిటెఫ్లాన్ ఎక్స్ప్లెయిన్ ప్రిపరేషన్ ఆఫ్ పాలి క్లోరైడ్ ఆర్ వ్రైట్ ప్రిపరేషన్ ఆఫ్ పాలిస్టైరిన్ ఓకే టిల్ నౌ వీఆర్ కంప్లీట్ ఇన్ త్రీ వీడియోస్ మా వీ ఆర్ డిస్కసింగ్ అబౌట్ పాలియెథలీన్ ప్రిపరేషన్ పాలివినెల్ క్లోరైడ్ పాలిటెఫ్లాన్ పాలిస్టైరిన్ అండ్ నైలాన్ సిక్స్ కామా సిక్స్ అడిషనల్లీ వీఆర్ గోయింగ్ టు స్టడీడ్ అబౌట్ ఫైవ్ నేమ్ రియాక్షన్ టోటలీ ఇన్ దిస్ unit we are discussing only 11 named reaction that is very very important in examination point of view first of all in case examination point of view they are asking write preparation of polyethylene we know the chemical structure ch2 double bond ch2 ch2 double bond ch2 n it is nothing but ethylene what is the indication of n a number of number of ethylene molecules are involved in polymerization process number of ethylene molecule are involved in polymerization process to form polyethylene we know the change of reaction status and double bond is converted into single bond here the breaking of brackets means there is number of molecules joined in front side there is number of molecules joined in back side n indicates back side and what is the name of this molecule polyethylene poly it is the equation. వ్రైట్ వ్రైట్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆఫ్ ఎథిలిన్ అన్నప్పుడు నెంబర్ మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిమరైజేషన్ ప్రాసెస్ టు సిమిలర్ టు సిఎఫ్ డబల్ బాండ్ సిఎఫ్ టూ ద నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యూలిస్ టెఫ్లాన్ ద నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యులిస్ టెఫ్లాన్ ఎన్ నెంబర్ ఆఫ్ టెఫ్లాన్ మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పోలిమిరైజేషన్ ప్రాసెస్

నెంబర్ ఆఫ్ వినైల్ క్లోరైడ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిమరైజేషన్ ప్రాసెస్ సింప్లీ వాట్ ఎవర్ ద మాలిక్యూల్ యూ ఫర్గెట్ నా డబల్ బాండ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ సింగిల్ బాండ్ ఫ్రంట్ పార్ట్ లో ఉన్న ఎన్ వచ్చి బ్యాక్ పార్ట్ లో జాయిన్ అవుతుంది సో సిహెచ్ టూ డబల్ బాండ్ అనేది ఏంటి సింగిల్ బాండ్ గా కన్వర్ట్ అవుతుంది అండ్ అగ్ సేమ్ సిఎల్ గ్రూప్ దేర్ ఇస్ బై బ్రేకింగ్ ఆఫ్ బాండ్ దట్ ఈస్ ఎన్ దట్ ఈస్ ఈ నెక్స్ట్ పాలిస్టైరిన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాలిస్టైరిన్ సిహెచ్ టూ double bond ch ch contain benzene ring ch contain benzene ring the name of this molecule is styrene here it is n number of number of styrene molecules are involved in polymerization process to get polystyrene what is the reaction process ma ch2 double bond is converted into single bond taken n times and here it is benzene ring that is nothing but polystyrene. Okay, Once again I repeated you know polyethylene, neomode reactions in two marks point of view number of ethylene molecules are involved in polymerization process.

ఫ్రంట్ పార్ట్ లో ఎన్ వచ్చి బ్యాక్ పార్ట్ లో జాయిన్ అవుతుంది పాలీ వినైల్ క్లోరైడ్ సీహెచ్ టు డబల్ బాండ్ సిహెచ్ సిహెచ్ కంటైన్ సిఎల్ గ్రూప్ కంపల్సరీ ఈ కార్బన్ కి ఈ సీఎల్ గ్రూప్ అనేది జాయినింగ్ ఉండాలి నాన్న బేసిక్ థింగ్ డబల్ బాండ్ దగ్గర గానీ లేదు పొరపాటు ఈ కార్బన్ దగ్గర కానీ జాయిన్ చేసారంటే అది రాంగ్ అవుతుంది సిహెచ్ టు డబల్ బాండ్ సీహెచ్ సిహెచ్ కంటైన్ క్లోరిన్ గ్రూప్ ద నేమ్ ఆఫ్ దిస్ ఇస్ వినైల్ క్లోరైడ్ నెంబర్ ఆఫ్ వినైల్ క్లోరైడ్ మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పొలిమరైజేషన్ ప్రాసెస్ టు ఫార్మ్ పాలివినైల్ క్లోరైడ్ లాస్ట్ వన్ నానా పాలిస్టైరిన్ ఓకే నా హీర్ ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ స్టైరిన్ మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పోలిమరైన్ ప్రాసెస్ టు ఫార్మ్ పాలిస్టైరిన్ హీర్ ఆల్సో డబల్ బాండ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ సింగిల్ బాండ్ వాట్ ఎవర్ ద రియాక్షన్ నాన వాట్ ఎవర్ ద ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ క్లోరిన్ ఉంది ఇక్కడ బెంజున్ ఉంది ఏదైనా ఉన్నిండి జస్ట్ డబల్ బాండ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు సింగిల్ బాండ్ ఫ్రంట్ పార్ట్ లో ఎన్ వచ్చి బ్యాక్ పార్ట్ లో జాయిన్ అవుతుంది దిస్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఆఫ్ Named reactions in two marks point of view. Okay. Any further doubts? I have to clarify in you. Thank you so much. Next class we are going to discussing about some more named reactions.